హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఇవాళ మన ఛానల్లో సగ్గు బియ్యం హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వేసవి వచ్చిందంటే చాలు, శరీరం బాగా వేడి చేసేస్తుంది కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ సగ్గు బియ్యం హల్వా మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా రుచిగా ఉంటుంది. బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా, తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. ముందుగా 1 కప్ వరకు సగ్గు బియ్యం తీసుకోవాలండి. ఏ కప్తో అయితే సగ్గు బియ్యం తీసుకుంటామో అదే కప్తో వాటర్ ఇంకా బెల్లం కూడా తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ముందుగా 1 కప్ సగ్గు బియ్యం ఒక బౌల్లో వేసుకొని 3 గంటల పాటు నానపెట్టుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, జస్ట్ సగ్గు బియ్యం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నానబెట్టిన సగ్గు బియ్యం చూపిస్తున్నాను చూడండి. 1 కప్కి 2 కప్స్ అవుతాయి నానిన తర్వాత, వాటర్ మొత్తం కూడా అబ్జర్బ్ చేసేసుకొని. ఆ వాటర్ని ఏమీ పడేయొద్దండి, ఆ వాటర్తోనే మనం సగ్గు బియ్యం అనేది పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో సగ్గు బియ్యం అన్నీ వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. సగ్గు బియ్యం ఎంత ఎక్కువ నానితే అంత మెత్తగా వస్తుంది పేస్ట్. హల్వాకి పేస్ట్ మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని. సేమ్ అదే కప్తో ఇప్పుడు మనం బెల్లం కూడా తీసుకోవాలండి. మనం 1 కప్ సగ్గు బియ్యం తీసుకున్నాం కాబట్టి అది నానిన తర్వాత 2 కప్స్ అయింది కదా, సేమ్ అదే క్వాంటిటీలో 2 కప్స్ వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లంలో 2 కప్స్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలండి. జస్ట్ కరిగితే సరిపోతుంది, దీనికి ఏం పాకం ఏం అవసరం లేదు. ఇలా కరిగిన తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి, ఎన్నైనా వేసుకోవచ్చు, ఇంతే వేసుకోవాలని ఏం లేదు, మీరు తినేదాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దోసపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కొంచెం అది కూడా 2 కలిపి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సగ్గు బియ్యం పేస్ట్ కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు 2-3 మినిట్స్లోనే దగ్గర పడిపోతుందండి. ఇలా బాగా దగ్గర పడాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలని, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ఇలా దగ్గర పడిన తర్వాత మనం కరిగించుకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి, బెల్లం మొత్తం కూడా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సగ్గు బియ్యంలోకి బెల్లం అనేది బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిపోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, అడుగంటి పోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు కూడా. ఇలా దగ్గర పడేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ హల్వా అంత బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా నెయ్యిని కూడా వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 10-12 మినిట్స్లోనే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుందండి, పెద్దగా టైం ఏం పట్టదు. ఇలా దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చిన్నపిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇది, శరీరానికి బాగా చలవ చేస్తుంది కూడా. దీనికి మనం ఎలాంటి కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం వేసిన బెల్లం వల్లే మంచి కలర్ అనేది వస్తుంది హల్వాకి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.